16,000 కోట్ల మిగులు బడ్జెట్ లో ఉన్న రాష్ట్రాన్ని కేసీఆర్ గారి చేతుల్లో పెడితే ఈ రోజు 4,00,000 కోట్ల అప్పుల కుప్పగా మార్చాడు కేసీఆర్ గారు. ఆ డబ్బంతా ఏమైనట్టు అన్ని లక్షల కోట్లు అప్పు తెచ్చారు. అయినా బిడి బిచ్చం కళ్ళు ఉద్దర దేనికి డబ్బులు లేవు. ఫీజ్ రీఎంబర్స్మెంట్ కు డబ్బులు లేవు. ఆరోగ్యశ్రీకి డబ్బులు లేవు. మహిళల వడ్డీ తీర్చడానికి డబ్బులు లేవు. ఆఖరికి ముసలోళ్లకు పెన్షన్ ఇవ్వడానికి డబ్బులు లేవు. రైతు నష్టపోతే కనీసం ఆ నష్టపరిహారం ఇచ్చే దిక్కు కూడా లేని దిక్కు మాలిన పాలన కేసీఆర్ గారి పాలన. అవసరమా? మరి ఎందుకున్నట్టు ఈ ముఖ్యమంత్రి, ఎందుకున్నట్టు ఈ మంత్రులు, ఎందుకున్నట్టు ఈ యంత్రాంగం, ఎందుకున్నట్టు ప్రజల గురించి ఆలోచించినప్పుడు వీళ్ళంతా అధికారంలో ఎందుకున్నట్టు ఆలోచన చేయండి. గాడిదకు రంగు పూసి ఇదే ఆవు అని చెప్పగలడు కేసీఆర్ గారు. నమ్ముతారా? ఇప్పటికే దళిత బంధు అంటున్నాడు, ఎస్టీ బంధు అంటాడు, బీసీ బంధు అంటాడు, ఆకాశంలో ఉన్న చందమామను కూడా తీసుకొచ్చి మీ చేతుల్లో పెడతాను అంటాడు. నమ్ముతారా? నమ్మకండి. ఇప్పటికే 2 సార్లు కేసీఆర్ గారి చేతుల్లో మన రాష్ట్రాన్ని పెడితే సర్వనాశనం చేశాడు కేసీఆర్ గారు. ఒక కేసీఆర్ గారి కుటుంబం తప్పితే ఎవ్వరూ బాగుపడలేరు. టిఆర్ఎస్ పార్టీ అకౌంట్ లో అంట 860 కోట్ల రూపాయలు కూచుందట. దానికి నెలకే 3 కోట్ల రూపాయలు వడ్డీ వస్తుందట. ఆ వడ్డీయే ఇప్పటికి 25 కోట్ల రూపాయలు అయిందట. ఎవరికైంది బంగారు తెలంగాణ? టిఆర్ఎస్ పార్టీకి అయింది, కేసీఆర్ కి అయింది, టిఆర్ఎస్ పార్టీ నాయకులకి అయింది. ఈ దొంగ ఎమ్మెల్యేలు ఒక పార్టీలో నుంచి గెలిచి రాజకీయ వ్యభిచారం చేసి పశువుల్లో అమ్ముడుపోయి ఇంకొక పార్టీలో చేరిన ఈ దొంగ ఎమ్మెల్యేలకు అయింది బంగారు తెలంగాణ. ప్రజలకా బాగుపడింది? ఏ ప్రజలు బాగుపడ్డారు? అందుకే చెప్తున్నాం, ప్రభుత్వం ప్రజలను పట్టించుకోలేదు, ప్రతిపక్షాలు కూడా ప్రజల పక్షాన నిలబడలేదు. అందుకే ఈరోజు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని మేము స్థాపించాం.